వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 23న ఏఏకేఎంఎస్ ర్యాలీ బహిరంగ సభ ఉంటుందని నాయకులు తెలిపారు. రైతాంగం ప్రజలు ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రైతు కూలీ సంఘం నాయకులు ఎం కృష్ణ, న్యూ డెమోక్రసీ నాయకులు పి రాము పిలుపునిచ్చారు. देश ప్రజలకు లాభం కంటే వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుందనుకుంటే ఏది లాభం లేదు, మేలు లేదు. కార్పొరేట్ చెట్లు వ్యాపార ఈ సందర్భంగా అఖిల భారత రైతు సంఘాలన్నీ కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాయి. ఆ దానిలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో 3 చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. అంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ప్రధానంగా స్వేచ్ఛ వాణిజ్యం, అదే రకంగా కాంట్రాక్టు వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పైన పరిమితి రద్దు, ఈ 3 చట్టాలని, వ్యవసాయ విద్యుత్తు ఒప్పంద విద్యుత్ సవరణకి ఈ నాలుగింటిని వ్యతిరేకిస్తూ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మేము ఈ నారాయణపేట జిల్లా కేంద్రంలో దాదాపుగా కొన్ని అన్ని గ్రామాల్లో ఉండే అన్ని గ్రామాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయడం అనేది జరిగింది. ఆ దానిలో ఒక బహిరంగ సభ ర్యాలీ ఈ దాన్ని నారాయణపేట నిర్వహిస్తున్నామనే దాన్ని, అదే రకంగా ఈ చట్టాలకు సంబంధించిన దుష్పరిణామాలు ఏ రకంగా ఉంటాయని చెప్పి జనం దగ్గరకు తీసుకెళ్ళాం. జనమంతా కూడా నిజంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆ దాని నుంచి అంటే వ్యవసాయం పట్ల ప్రభుత్వం చూపుతున్నటువంటి చిత్తశుద్ధి లేని దాని